తిరేవార్తలకు స్వాగతం. పోడూరు మండల తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, జిల్లాధ్యక్షులు చిరుకువాడ శ్రీరంగనాథరావు సమక్షంలో ఏడిద కోదండ చక్రపాణి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చక్రపాణి ఆచరించి గతంలో 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటం పాలైన తర్వాత కూడా ఆ పార్టీలను కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రంగనాథరాజుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. కార్మికుల పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోడూరు మండలం జిన్నూరులో పిరమిడ్ ధ్యాన మిత్రులు సరస్వతి శిశు మందిర్ వద్ద గల జిన్నూరు నాన్న సమాధి వద్ద సామూహిక జ్ఞానం చేసి ప్రతి ఇంటికి ధ్యాన విశిష్టత, సహకార ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలు అందించారు. ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిసి ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞాన సాధన చేయాలని తెలిపి శాఖాహార నినాదాలు వినిపించారు. కార్యక్రమంలో పాలకొల్లుకు చెందిన సీనియర్ పిడిబిడి మాస్టర్ లింగం సత్యనారాయణ, బి కృష్ణంరాజు, రమేష్ కుమార్, బి రామకృష్ణ, నంబూరు రామభద్రరాజు, పులపల్లి దుర్గారావు, మాడు శ్రీనివాసరావు, కె చిరంజీవి, శివకృష్ణ, కొండ కృష్ణవేణి, మల్లేశ్వరి, నాగమావుళ్ళు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు పదో తరగతి పరీక్షలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కంబాలపేట సిజిఆర్ఎం మున్సిపల్ స్కూల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధులత మాట్లాడుతూ జిల్లాలోని 137 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 25,399 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ రోజు పరీక్షకి 23,998 మంది 90% మంది హాజరు కాగా 1,401 మంది గైరాజరైనట్లు తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేలాగా చర్యలు తీసుకోవడంలో భాగంగా క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించడం, కళా జాతర బృందాలతో ప్రచారం, హోమ్ ఓటింగ్ సర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ భరత్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ శాతం పెరిగేలాగా చర్యలపై బిఎల్ఓ సెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఆయా పిఎస్ల పరిధిలో ఓటింగ్ పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక కళాజాతర బృందాలతో బూత్ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 80 పైబడిన, 40% పైబడిన దివ్యాంగుల కోసం హోమ్ ఓటింగ్ సర్వే చేపట్టి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలాగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. ఈనాటి బంగారు మాట: ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.